సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లో తన అనుచరుల్ని మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, ఏంటి ఒక విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టు తెలుస్తోంది, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి దిలీప్? సీతారామరాజు, ఏదైతే ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా అంటే 3 జిల్లాల కన్వీనర్ విజయసాయిరెడ్డి వచ్చి ఒంగోలుకి పర్యటించిన రోజు బాలినే ప్రకాశం జిల్లా కింగ్ అంటూ అని చెప్పడం జరిగింది. ఆ రోజే బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేస్తాం అన్నట్టు కూడా ఆయన ఏం చెప్పినట్టే నారని చెప్పినట్టు ఆ రోజు చెప్పి విజయసాయిరెడ్డి తర్వాత రోజుల నుంచి వైసీపీ అధిష్టానం బాలినేనికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిట్టు పెడుతున్నట్టు తెలుస్తా ఉంది. చూడబోతే పెద్దిరెడ్డి ఆయన ప్రధాన అనుచరులైన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి 3 రోజుల క్రితం ఆయనకి పార్టీని సస్పెండ్ చేశారు. నిన్న 2 రోజుల క్రితం ఒక ఇంగూళ్ళు మాజీ జడ్పీడీసీ భర్త అయిన భవన శ్రీనివాసరెడ్డిని కూడా పార్టీని సస్పెండ్ చేశారు. ఆమంతి కృష్ణమోహన్ కి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డికి పత్తగట్టేస్తే బొగ్గుమంటా ఉంది. ఇద్దరి మధ్య బాగా తీవ్ర స్థాయిలో ఈ గొడవలు జరుగుతా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు నిన్న 2 రోజుల క్రితం జరిగిన దాంట్లో ఆయన ఆమంతి కృష్ణమోహన్ భవన శ్రీనివాసరెడ్డి పైన వాళ్ళ భార్య జడ్పీడీసీ పైన అనే తీవ్ర ఆరోపణలు చేసి వైసీపీ ప్రదేశ నుంచి సస్పెండ్ చేయించడం తోటి ఒక్కసారిగా ఇద్దరు మధ్య ఆధిపత్య పోరు బొగ్గమన్నది. అయితే ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి 2 నిన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీల మీటింగ్ పెట్టిన సమయంలో మీటింగ్ అయిన తర్వాత డైరెక్ట్ జగన్ తోనే ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఈ ఇద్దరిని కనుక 48 గంటల్లో కనుక మళ్లీ పార్టీ చేర్చుకోకపోతే నా నిర్ణయం ఇంకోటే ప్రకటిస్తారని చెప్పి భయం అక్కడే సవాల్ కాచి వచ్చేట్టు తెలుస్తా ఉంది. సీతారామరాజు, దిలీప్, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ వెనకాల విజయసాయిరెడ్డి వర్సెస్ వైవి సుబ్బారెడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి కోఆర్డినేషన్ నుంచి కూడా తప్పించారు, మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి వైవి సుబ్బారెడ్డికి ఈ విజయసాయిరెడ్డికి ఈ ఇద్దరి మధ్య ఉన్నది బాలినేనికి ఎఫెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి 48 అవర్స్లో మళ్ళా పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు, మరి ఆ డిమాండ్ నెరవేరుతుందంటారా దిలీప్?
విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఈ ఆధిపత్య పోరులు ఇప్పుడు గతంలో నుంచి జరుగుతా ఉంది. విజయ్ అంటే వైజాగ్ లో ఉన్న వైజాగ్ లో కన్వీనర్ గా తీసేసి ఆయన గాలి ఇచ్చిన తర్వాత కాడి నుంచి వాళ్ళిద్దరి మధ్య అంటే అండగ్రౌండ్ వాళ్ళు నడుస్తూనే ఉంది. అది ఇక్కడ ప్రకాశం జిల్లా ఈ కన్వీనర్ గా వచ్చిన తర్వాత ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా ఎంపీ కానీ వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యేగా విశ్వాస రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే గానీ ఆయన ఇప్పించుకోవాలని చెప్పి ఆయన సంప్రదించి చేస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నది కాబట్టి దీంట్లో నిన్న విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి బాలిని శ్రీనివాస రెడ్డిని ఇక్కడ థ్యాంక్ యూ దిలీప్, థ్యాంక్ యూ వెరీ మచ్.